రవి ఇంటికి చేరేటప్పటికి రాత్రి 9:30. సముద్రపు గాలులు చల్లగా వీస్తున్నాయి. ఎండాకాలం కావడం చేత ఇళ్లలో మంచాలు వీధుల్లోకి రోడ్డు కడ్డంగా ఇడవబడ్డాయి. వీధిలో పడుకున్న వారిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకూడదని వీధుల లైట్లన్నీ పడుకున్నాయి. ఇంకా అందరూ పడుకున్నట్టు లేదు. తినేవాళ్లు తింటున్నారు. తినేసిన వాళ్లు త్రేంచుతూ మంచాలపై విశ్రాంతి తీసుకుంటున్నారు. నిద్రపోయేవాళ్లు పోతున్నారు. రవి ఇంటికి చేరేటప్పుడు జనమంతా ఏ స్థితిలో ఉన్నారో గమనిస్తూనే వచ్చాడు. వీధిలో అందరూ ఒళ్ళరక్కుండా నిద్రపోవాలని కోరుకున్నాడు. ఏమంటే ఒక్క స్త్రీ అతడికి శారీరక సుఖం ఇవ్వబోతోంది ఈరోజు, మరి కాసేపట్లో. అంచేత జనులారా, మహాజనులారా, పడుకోండి. ఇంకాసేపట్లో ఒక ఆడ శరీరం ఈ గదిలోకి రాబోవటం గమనించబోకండి. గదిలో నగ్నంగా చుట్టుకుపోయిన మమ్మల్ని తలుపులు దబదబా బాది రసభంగం చేయకండి. పడుకోండి, పడుకోండి, పడుకోండి. మమ్మల్ని బయటికి ఇచ్చేసి అవమానం చేయకండి. తిట్టకండి, తిట్టకండి, కొట్టకండి. జున్లారా, పడుకోండి, పడుకోండి. నా పరువు కాపాడండి. ఆమె పరువాన్ని పొందనీయండి. పొంది నా కరువు కసిదీరా తీరనీయండి. అంచేత జున్లారా, ప్రజలారా, పడుకోండి, పడుకోండి. తలుపులు తీశాడు రవి. తలుపులు వేసి ఉన్నచో రవి ఉన్నట్టుగాను, మూసి ఉన్నచో రవి లేనట్టుగాను అతడి స్నేహితులకు లెక్క. ఇంట్లో ఉండేది అతడొక్కడే. అంత మాత్రాన అతడు బ్రహ్మచారి కాదు. ఇంటికి రాగానే అతడికి కావాల్సిందేదో ఇచ్చేయగల అర్థాంగి ఉంది. ఇంటికి రాగానే డాడీ అని కాళ్ళకి చుట్టే 5 ఏళ్ల కూతురుంది. 3 ఏళ్ల కొడుకున్నాడు. వాళ్ళెవ్వరూ, ఏ ఒక్కరూ ఇప్పుడు అక్కర్లేదు. అతడొక్కడే ఉన్నాడు. ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. అప్పుడప్పుడు వాళ్ళు వస్తారు. ఎప్పుడో ఒకప్పుడు అతడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అతడు ఉంటున్నది వైజాగ్, పెళ్ళాం పిల్లలు హైదరాబాద్. అతడిది ఉద్యోగం, ఆమెది ఉద్యోగం. అతడి జీతం 1600, ఆమె జీతం 1000. భర్తకి భార్య చెందకుండా, భార్యకి భర్త చెంత లేకుండా ఏడిపించే పవర్ ఉంది ఆ 100 రూపాయలకి. ఆమె అతడికి మామూలు దూరంలో కాదు, 1000 రూపాయల దూరంలో ఉంది. తలుపు తెరిచి గదిలోకి రాగానే అది ఒక కంపు కొట్టింది రవికి. ఆ కంపు కిటికీ తలుపులు మూసి గదిని బంధించేయటం వల్ల అని అతడికి తెలుసు. రోజు ఆ కంపు తప్పదు మరి. కిటికీలు తెరిచాడు. గాలి చల్లగా తగిలింది. గది కంగాళీగా ఉంది. టేబుల్పై పుస్తకాలు చిందరవందరగా ఉన్నాయి. మంచం మీద పక్కనలిగి ఉంది. దిండు నేలని పడి ఉంది. ఉదయం అతడు డ్యూటీకి వెళ్లే ముందు విడిచిన పంచ అలాగే నేల మీద ఉంది. పుస్తకాలుండే టేబుల్ పైన బ్రష్, టూత్పేస్ట్, సబ్బు, రేజరు, స్విస్ బ్లేడ్ ప్యాకెట్, క్రీమ్, కొబ్బరి నూనె సీసా, దువ్వెన, పౌడర్ డబ్బా, చిన్న అద్దం పడి ఉన్నాయి. 2 కుర్చీలు, 1 బల్ల, బట్టలు వేలాడుతున్న హ్యాంగరు, వంటి మీద బట్ట ఉన్నదో లేదో చెప్పు చూద్దాం అంటూ క్యాలెండర్లోంచి ప్రశ్నిస్తున్నట్టు సునీతార. ఇంకే ఉంటాయి ఆ గదిలో. ఆ గది నానుకుని చిన్న వంటగది, చిన్న స్టవ్, కొంత వంట సామాగ్రి ఉన్నాయి. అవి ఉండవలసిన చోట్ల ఉన్నట్టు లేవు. వంటగది ఎదురుగా చిన్న కొట్టుగది. అందులో భగవంతుడిని బంధించేశాడు. భార్య వచ్చినప్పుడు అక్కడ ధూపదీప నైవేద్యాలు. మనిషి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గోడలు రాసుకుని చర్మం చీలిపోవటానికి ఎక్కువ అవకాశం ఉన్న ఇరుకు బాత్రూం. ఇంటికి ఎడంవైపు పందుల దొడ్లు, వెనక పశువుల పాక, కుడి పక్కన కుళ్ళు కాలువ, చుట్టుపక్కల చాలా మంది అలగా జనం. ఏదో మంచి లొకాలిటీలో ఒక మంచి ఇల్లు తీసుకుంటే బాగుంటుందని అతడి మిత్రులు అన్నారు. అతడు అనుకున్నాడు. కానీ అద్దే అద్దంలోంచి కనబడి అతన్ని అక్కడే ఆపేస్తోంది. అతడు ఆ ఇంటికి 250 రూపాయలు పెడుతున్నాడు. ఇప్పుడు ఆ అద్దెకి అతడు కోరుకున్న ఏరియాలో కోరుకున్న ఇల్లు కాకపోయినా చిన్న గది కూడా రాదు. నిజానికి ఆ అద్దెను దాటి ముందుకు వెళ్లాలని లేదు అతడికి. రవి ఇంట్లోకి రాగానే ముందుగా చేసిన పని పెరటి తలుపు తీయటం. తలుపు తీసి అతడికి సుఖాన్ని ఇవ్వబోయే స్త్రీ అక్కడే గోడపక్క సిగ్గుతో నక్కి ఉందేమో అని అటు ఇటు చూశాడు. లేదా ఆమె అతడి రోజెందుకో చేయరాని తప్పు చేయబోతున్నట్టు అదోలా ఉన్నాడు. ఇన్నాళ్ళు తను ఎలా ఉంటూ వచ్చాడో అలానే ముందు ముందుకి ఉండాలని ఉంది. ఆమె కావాలని ఉంది. ఆమె వస్తానంది కానీ వచ్చేదాకా నమ్మకం లేదు. అసలు ఆమె రాకపోతే బాగుంటుందనిపిస్తోంది. కానీ అతడి శరీరం అతడితో సహకరించడానికి నిరాకరిస్తోంది. పెరటి తలుపులు దగ్గరకు చేరవేశాడు. గెడ వేయలేదు. అతడి ఒళ్ళంతా చెమట చెమటగా చికాక్గా ఉంది. 4 చెంబులు వంపుకుని స్నానం చేశాడు. కొంత రిలీఫ్గా ఉంది. రండి, భోజనం వడ్డించాను అని అర్థాంగి పిలిచి 2 కూరలు, పచ్చడి, సాంబారు, వేడివేడి అన్నంతో ముందు పరిచినంత తేలిక కాదు. అతడికి ఆకలి వేయగానే తిండి దొరకటం. వంటగదిలోకి వెళ్ళాడు. 2 పూటలకి వండేశాడు. అన్నం, సాంబారు, జాడీలో పాత చింతకాయ పచ్చడి గబగబా వడ్డించుకున్నాడు.
అన్నం నీరు పట్టింది, సాంబారు చెడింది, ఏడుపొచ్చింది రవికి. అతడు ఎదురు చూస్తున్న స్త్రీ ఎప్పుడే వస్తే, తల్లి నీ ఒళ్ళుకో దండం, అదిగో ఆ స్టవ్ వెలిగించి వంట చే, నా కడుపు నింపు, చచ్చి నీ కడుపున పడతా అనేగళ్ళు రవి. కంచెం ముందు నుంచి భారంగా దుఃఖంగా లేచాడు. బట్టలు వేసుకుని హోటల్కి వెళ్ళాలనిపించలేదు. ఇంత రాత్రప్పుడు ఇంకా హోటల్స్ తెరిచి ఉంటాయని నమ్మకం లేదు. దానికైనా చాలా దూరం నడవాలి. ఆకలి అతన్ని వెంటనే ఏదో ఏదో చేసేసి నన్ను చల్లార్చు, లేకుంటే నిన్ను చంపేస్తానంటోంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లేచి రెండు గుడ్లు తీసి ఆమ్లెట్లు వేశాడు. ఆమ్లెట్లు వేయగానే అన్నం తినాలనిపించలేదు, అమృతంలాగా అనిపించింది. బీర్వా తీశాడు. రమ్ బాటిల్ రారమ్మని పిలిచింది. తీసుకోమంది. కమాన్ రవి, కమాన్ అంది. బాటిల్ అందుకున్నాడు. రవి రోజూ తాగడు, తాగాలనిపించినప్పుడే తాగుతాడు. కానీ ఈ మధ్య ఎందుకో మనస్సు అటువైపు లాగేస్తోంది ప్రతిరోజు. రవి మొదట్లో బుడ్డికి చాలా దూరం. అతడి మిత్రులందరూ బుడ్డిగాళ్ళు. ఆ బుడ్డిగాళ్ళకి వాళ్ళ వాళ్ళ కొంపల్లో తాగే ధైర్యాలు లేవు, పెళ్ళాలు ఒప్పుకోరు. మందుని మంచినీళ్ళలా గడగడా తాగేయగలరు, కానీ బార్లకి వెళ్ళి డబ్బుని మంచినీళ్ళలా వెదజల్లటానికి మనస్సు ఒప్పుకోదు. అంత మనీ ఉండదు. అంచేత అతడి మిత్రులందరికీ ఆ ఇల్లు ఖరీదు లేని బార్. మరిక దేని దేనికైనా అలవాటు లేకపోతే సరే తప్పుకో తప్పుకో అంటారు. మందుకి సారీరా అంటే మాత్రం మూతి మీద దంతం అంటారు. కనీసం ఓ పెగ్గు తీసుకునైనా కంపెనీ ఇమ్మంటారు. అక్కడే మొదలైంది రవి మందు కొట్టడం. ఎంత లేదన్నా ఎంత కాదన్నా వారానికి 2-3 సార్లు ఉంటాయి మందు పార్టీలు ఆ ఇంట్లో. ఫుల్గా వట్టిస్తాడు రవి. ఆరవే పెళ్ళాం సుజాత ఉన్నన్నాళ్ళు మందు తాగడు. సుజాత ఉంటే అతడికి మందక్కర్లేదు. మత్తుని సుఖాన్ని ఆమె ఇవ్వగలదని అతడికి తెలుసు. అంతే తప్ప ఆమెకి భయపడి కాదు, దేనికి ఆమె భయపెట్టదు, అభ్యంతరం చెప్పదు. సుజాత లేని లోటును రమ్ముతో కొంత తీర్చుకుంటున్నాడు. గ్లాసులోకి రమ్ము వెళ్ళింది, కొంత నీరెళ్ళింది, ఆ ద్రవం గొంతులోకి వెళ్ళింది, గుండెల్లో మండింది. గ్లాస్ ఖాళీ అయింది. ఆమ్లెట్ ఒకటి గిరిపోయింది. కిక్కివ్వలేదు మందు. మరో గ్లాస్, మిగిలిన ఆమ్లెట్. బాగుంది ఇప్పుడు. మూతి తుడుచుకుంటూ లేచాడు. నిమిషానికి 20 సార్లు అతడి చూపులు పెరటి తలుపు మీదికి మళ్ళుతున్నాయి. 2 నిమిషాల సుఖానికి ఎన్ని నిమిషాలు, ఎన్నెన్ని గంటలు ఎదురు చూడాలి? అతడి ఒళ్ళు వేడివేడి సెగలు కక్కుతోంది. జ్వరం వచ్చినట్టు ఒళ్ళు జోగిపోతోంది. ఆ స్థితిలో కూడా అతడు చేయబోతున్నది తప్పని మనస్సు హెచ్చరిస్తోంది. ఒకవైపు మందువలే సెక్స్ బలహీనతల జాబితాలోకి రాదు. ఆరోగ్యవంతమైన శరీరానికి సెక్స్ అత్యవసరం. మందు మనిషి సృష్టి, సెక్స్ ప్రకృతి సృష్టి. తనని సమర్థించుకున్నాడు రవి. రవికి సుజాతే ఉంటే పెరటి చూపులు చూడ్డు, దొడ్డిదారులకు వెళ్ళడు. ఆ సంగతి అతడి ఆత్మకి తెలుసు, శరీరానికి తెలుసు. ఆకలి అంతగా లేదు కానీ తినకపోతే తాగింది కడుపులో తిప్పి అతన్ని ఎంతగా గుంజేసి ఎంతగా దెబ్బతీస్తుందో బాగా తెలుసు. ఏదో ఒకటి ఎలాగోలా తినివేయటం మంచిదనుకున్నాడు. కొంత అన్నం ఆవకాయతోనూ కొంత పెరుగు వేసుకుని బలవంతంగా 4 ముద్దలు మింగాడు. చేతులు కడుక్కుని పెరటి తలుపు తెరిచి చూశాడు. ఆమె జాడలేదు. ఆమె వస్తుంది, వస్తుంది, తప్పక వస్తుంది అని నమ్మకం. ఆమె రావడం ఎవరైనా చూస్తారేమోనని భయం. టైం చూశాడు, 10:30. ఆమె 10 గంటలకే వస్తానంది. ఎంత వస్తానన్నా మాట ఇచ్చినా అందరి కళ్ళు కప్పి రావద్దు. పెరటి తలుపులు బారుగా తెరిచే ఉంచాడు. వంటగదిలో లైట్ ఆర్పి మంచం మీద నడువు వాల్చాడు. పుస్తకం తిరగేశాడు. మెదడు పెరటి తలుపు దగ్గర పెట్టేసి వచ్చాడు. బుర్ర పనిచేయటం లేదు. మంచం మీద పడుకున్న రవికి పెరటి తలుపులు కనిపించటం లేదు. నెమ్మదిగా కనిపించేట్టు మంచం కొద్దిగా ముందుకు లాగాడు. టేప్ రికార్డరు, 4 క్యాసెట్లు బీర్వా తెరిచి తీశాడు. మంచం మీదకి చేరాడు. కాసేపట్లో చిట్టిబాబు వీణా వాయిద్యం మంద్రమంద్రంగా గదంతా అలుముకుంది. రవిని తీయని సుమధుర లోకాలకి తీసుకుపోతోంది. ఆ తన్మయత్వంతో కళ్ళు మూతలు పడ్డాయి. పెరటి తలుపు సంగతి మర్చిపోయాడు. అంతలో ఆ సంగీతం చెవులు మూసేసినట్టు సడన్గా ఆగిపోయింది. అయితే రవి సుమధుర లోకాల నుండి కిందికి పడిపోలేదు. అక్కడి నుంచి స్వర్గంలోకి, వెన్నెల వీధుల్లోకి, చుక్కల్లోకి, వెండి మబ్బుల మీదకి వెళ్ళి విహరించాడు. చిట్టిబాబు సంగీతం కట్టయి తీయని పాట వచ్చింది. 5 ఏళ్ల తడి కూతురు పాడిన కాన్వెంట్ ఇంగ్లీష్ పాట అది. పాట అయిపోగానే పాడమ్మా పాడు, మరో పాట పాడు, ఎంకరేజ్ చేస్తూ రవి గొంతు. అక్క పాడుతుంటే నేను పాడతానని 3 ఏళ్ల కొడుకు మారా. అక్క పాడేస్తుంటే వాడికి పాడేయాలనిపించింది. ఏం పాడతాడు, ఇంగ్లీష్ అక్షరాలు ఈ మధ్య నేర్చుకుంటున్నాడు, పాట అదే కావాలనుకుని ABCD చదవటం మొదలెట్టాడు. క్యాసెట్ నిండా నవ్వుల పువ్వులు. సుజాత ఎంతసేపు నవ్వింది.
సుజాత నవ్వే ఒక పాటలా ఉంది. సుజీ, నువ్వు కూడా పాడక పాట అన్నాడు రవి. అవును మమ్మీ పాడాలి అని పిల్లలిద్దరి గోల. సుజాత, నాకు పాడటం రాదు మొర్రో అని గోల. లేదు పాడాలి పాడాలి, పిల్లలతో పాటు రవి గోల. పాడాలని ప్రయత్నించి పాడలేక సుజాత పారిపోవటం అంతా పక్క పక్క నవ్వటం రికార్డ్ అయింది అందులో. వారానికి 2-3 రోజులైనా ఆ క్యాసెట్ని వేసుకుని ఆ దృశ్యంలో లీనమవటం అతడికి ఇష్టం అనే కన్నా ఆ స్థితిలో ఉన్న అతడికి అది ఒకే ఒక్క అవకాశం, పెద్ద రిలీఫ్. మధుర స్మృతులు, తీయని జ్ఞాపకాలు మనస్సుని అలరిస్తాయి, ఆహ్లాదపరుస్తాయి. శరీరం అలాంటి స్మృతుల్ని జ్ఞాపకాలని మేస్తూ బతకలేదు. తనకి ఆకలి అంటుంది, నిద్ర అంటుంది, సుజాతని హత్తుకోవాలంటుంది, పిల్లల్ని ఎత్తుకోవాలంటుంది. భోజనం ఏదో తింటున్నాడు, ఏదో నిద్ర తీస్తున్నాడు. నిగ్రహించుకోగల శక్తి అతడిలో సన్నగిలినప్పుడు సుజాత ఉండేది ఏతునో అనకాపల్లో అయితే రోజు పరిగెట్టేవాడు, ఏ కాకినాడో రాజమండ్రో అయితే వారం వారం పరిగెట్టేవాడు. కోరిక కోసం, కేవలం కోరిక తీర్చుకోవడం కోసం హైదరాబాద్ వెళ్లే పని కాదు. ఏ సెలవులో ఏ పనో తగిలితే తప్ప. పెళ్ళై 7 ఏళ్ళయింది, అప్పటికే ఉద్యోగాలు ఇద్దరికీ ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు చేశారు, అలాగే కాపురాలు చేశారు, అలాగే పిల్లల్ని కన్నారు. గత 7 ఏళ్లుగా సుజాత ఉద్యోగం మానేయాలనుకుంది. రవితో మానేస్తాను అంది, ఇంకా ఆమె అలానే అంటోంది. రవి ఆమెకు వైజాగ్లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక అవకాశం వచ్చింది, సెలెక్ట్ అవ్వచ్చని నమ్మకం ఉంది. కానీ జీతం 700 మాత్రమే ఇస్తారు, అక్కడ ఆమె జీతం 1000. 10 ఏళ్ల సీనియారిటీ, అన్నీ వదులుకు రావడం అంటే బాధే. అయినా ముందుగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వని అనుకున్నాడు. 2-3 వారాల్లో ఇంటర్వ్యూకి పిలుపు రావచ్చు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావటం కాకపోవటం వేరే విషయం, కానీ ఆమె ఇక్కడికి వస్తుందనేది, 2-3 రోజులు గడుపుతుందనేది అతడికి సంతోషాన్ని కలిగిస్తున్న విషయం. ఇంటర్వ్యూ ఒకవేళ లేకపోయినా సుజాత మాత్రం వైజాగ్ తప్పకొస్తుంది. ఎంచేత అంటే వచ్చే నెల 12వ తారీఖు వాళ్ల పెళ్లి రోజు. ఆ రోజు దాకా ఆగే శక్తి లేదనే సంగతి అతడికి ఈరోజు స్పష్టంగా అర్థమైపోయింది. ఈరోజు ఉదయం రవిపై పనిమనిషి జోకేసింది. దాని వయసు 20 దాటకపోవచ్చు, కానీ అప్పటికే 2 పిల్లల్ని కనేసింది. కనేసినప్పటికీ దాని ఒళ్ళు గట్టిగా సాలిడ్గా రబ్బరు బంతిలా ఉంటుంది. రవి చూపులకి ఒళ్ళు నల్లగా, వక్షం ఎత్తుగా, కళ్ళు విశాలంగా, పిరుదులు గుండ్రంగా, తొడలు బలంగా. దాని పేరు లచ్చివి. కొన్ని నెల్లుగా అది పనిచేస్తోంది. తెల్లవారి వచ్చి ఇల్లు తుడిచి నీళ్లు బట్టి అంట్లు తోమి వెళ్ళిపోతోంది. ఆ పనంతా గబగబా 10-15 నిమిషాల్లో చేసేసి సుందరమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది పనికి. రవికి దానితో మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. దాని పని అది చేసుకుపోతుంటే రవి డ్యూటీకి తయారయ్యే తొందరలో ఉంటాడు. కాలకృత్యాలు ఒక పక్క చేస్తూనే మరో పక్క వంటకి సిద్ధమవుతాడు. గతంలో 6-7 సార్లు లక్ష్మిపై కోరిక కలగకపోలేదు, కానీ సంస్కారం అడ్డొచ్చింది. ఏ ఉద్రేకంలోనో ధైర్యం చేసి దాన్ని అడిగేస్తే ఒప్పుకుంటే పర్వాలేదు, కానీ నానా రంకెలు కేకలు వేసి నలుగురిలో పెట్టేసి దాని మామ చేత 4 తన్నులు కూడా తన్నించేయగలదు. పరువు, మర్యాద, హోదా, బుద్ధి, జ్ఞానం, సంస్కారం లక్ష్మిపై కోరికను అణుచుకోమన్నాయి, దాని జోలికి పోవద్దన్నాయి. అయితే ఈరోజు ఉదయం జరిగిన సంఘటనే ఇంతవరకు తీసుకొచ్చింది. స్టవ్ మీద బాలు పెట్టి ఇంకేదో పనిలో పడి మర్చిపోయాడు రవి. వంటకి లచ్చివికి సంబంధం లేదు, వంట పూర్తిగా రవి చేస్తాడు. లచ్చివి సాయం చేయమన్నా చేయకపోదు, చేస్తుంది. 1-2 సార్లు వంకాయలు తరగటం, ఉల్లిపాయలు కోయటం లాంటివి చిన్న పనులు చేయకపోలేదు. ఈరోజు స్టవ్ మీద పెట్టిన పాలు లచ్చివి గుర్తు చేసే వరకు రవికి గుర్తు రాలేదు. బాబు, పాలు వంగిపోతున్నాయి. గబగబా పరిగెట్టాడు. అక్కడ మసిగుడ్డ లేదు, చేతి పట్టకార లేదు. అటు ఇటు వాటిని వెతికే లోపల పాలు ఏమీ ఆ గిన్నెలో మిగలవిక. అంచేత గాబరాపడి సాహసం చేసి చేత్తో దించేబోయి చేయి కాల్చుకుని పాలు వంపేశాడు. చెంగు నోటికడ్డం పెట్టుకుని ఉబికి వస్తున్న నవ్విన ఆపుకుంది. ఇన్ని పాటలొచ్చాయి బాబు, అమ్మగారు లేక ఇంకెన్ని ఇబ్బందులు పడిపోతున్నారు పాపం అంది లచ్చివి. అది ఏ ఇబ్బంది గురించి నొక్కి చెప్తుందో రవికి అర్థమై అవకాశాన్ని గబాలను అందుకున్నాడు. అయ్యో పాపం అని జాలిపడే కన్నా ఆ ఇబ్బందులేవో అమ్మగారి బదులు నీవే తీర్చొచ్చుగా. అది ఎలాగవుద్ది, అమ్మగారు అమ్మగారే కదా బాబు. అవును అమ్మగారు అమ్మగారే, నీవు అమ్మగారివై పోనక్కర్లేదు, అమ్మగారు ఇచ్చేవి ఇవ్వటానికి. బాబుగారిది మా పెద్ద ఆశే, దారికొచ్చిందనుకున్నాడు. ఏం ఆశపడకూడదా. తప్పు బాబు, ఎవరైనా చూస్తే అమ్మో ఇంకేమైనా ఉందా. తను దారిలోకి వచ్చేస్తున్నాడో అది దారిలో పెట్టేస్తోందో అర్థం కాలేదు రవికి.
దారిలో ఎవరు పెట్టని? ఆ దారి ఏ గోదారి కాని రవికిది గొప్ప అవకాశంగానే కనబడి వదులుకోలేదు. ఎందుకైనా మంచిదని ఓ 10 రూపాయల నోటు తీసుకొచ్చి బలవంతంగా దాని చేతిలో పెట్టాడు. అమ్మో, ఇప్పుడెలా? ఇప్పుడు కాదు, రాత్రికి అన్నాడు. అయితే 10 ఇంటికి వస్తాను, దొడ్డిగుమ్మం తీసి ఉంచండి అంటూ పరుగులు వెళ్ళిపోయింది లచ్చివి. ఇప్పుడు దొడ్డిగుమ్మం తీసి ఉంచబడింది. రాలేదు ఇంకా లచ్చివి. డబ్బులు తీసుకుని మోసం చేయదుగా, దాని మామ వదలకున్నాడేమో. లేదు లేదు, లచ్చివి తప్పక వస్తుంది అంది మనస్సు. అదెక్కడ వచ్చేస్తాదేమోనని, రాకపోతే బాగుండని ఇంతవరకు అనిపించింది. ఇప్పుడు రాదేమోనని అనుమానం కలగగానే లచ్చివి రావాలని బలంగా కోరుకుంటోంది మనస్సు. ఇప్పుడు శరీరమే మనస్సు, మనస్సే శరీరం. టైం చూశాడు, 11:10. రవి ఎదురుతెన్నులు ఫలించాయి. అతడి కోరిక తనివి తీరా, కరువు తీరా, తీరబోయే సమయం వచ్చేసింది. లచ్చి వచ్చేసింది. లోనకు వచ్చి పెరటి తలుపులు వేసేసి అక్కడే నిల్చుండిపోయింది. రవి గుండెల్లో దడ వాళ్లంతా వణుకు. వచ్చేసిందన్న ఆనందం, వచ్చేసిందన్న భయం. లోనికి రాదేమిటి? అక్కడే ఆగిపోయిందేమిటి? అబ్బో, సిగ్గు కూడానా? శోభన పెళ్లి కూతుర్ని అనుకుంటున్నదా? లైట్ ఆపేశాడు రవి. తడుముకుంటూ అడుగులో అడుగేసుకుంటూ వెళ్తూ టప్పుమని గోడని గుద్దేశాడు. అబ్బా అన్నాడు లచ్చివి అనకుండా. తలకి గట్టిగానే తగిలినట్టుంది. లెక్క చేయకుండా లచ్చివి దగ్గరికి వెళ్ళాడు. లోనకి రా అన్నాడు. మాటని మింగేశాడు. గొంతు ఎండిపోతోంది. భయం వేస్తోంది అంది లచ్చివి. లచ్చివి భయం అనగానే రవికి డబుల్ భయం వేసి, ఎందుకు భయం? నీవు రావటం ఎవరైనా చూశారా? అడిగాడు ఆత్రంగా. ఎవరు చూసింది నాకేం తెలుసు, చూసిన వాళ్ళే చెప్పాలి. చూసిన వాళ్ళు చెప్పటం కాదు, చెప్పుతో కొడతారు అనలేదు రవి. మీ మామ నిద్రపోతున్నాడా? వచ్చిందాన్ని వదిలేసి ఎవరైనా చూసారా మీ మామ నిద్రపోతున్నాడా? ఇదా సరసం అనుకుంది లచ్చివి. ఆ లేటంతా అక్కడే. ఆణ్ణి వదిలించుకు రాబోతప్పటికీ ఇదిగో ఇంత టైం అయినాది అని మరిక లాభం లేదు, తెల్లవార్లు ఇక్కడే అలా నిల్చోబెట్టి గడిపేసేలాగున్నాడనుకుని రవిని రంగంలోకి దింపబోయింది. అంతలోనే తలుపు చప్పుడు. రవి గుండెల్లో రాయి పడింది. లచ్చివి రావటం, తలుపు తట్టడం, కొంపదీసి దాని మామ కాదు కదా, వాడే అయితే ఒక్కడే వచ్చాడా, ఊరందరినీ వేసుకొచ్చాడా? తలుపు మీద మళ్ళీ చప్పుడు. ఏం చేయాలో తోచలేదు రవికి. వాళ్ళంతా చెమటలు, వాళ్ళంతా వణుకు. నేను ఈ పక్కన దాక్కుంటాను, ముందు ఆ వచ్చింది ఎవరు చూడు అంది లచ్చివి. వద్దు, వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో, ఆమెను తొందర పెట్టాడు. రవి కోరిక చచ్చిపోయింది. ఇప్పుడు ఈ ట్రబుల్ నుండి ఎలా బయటపడాలనేది సమస్య. ఎదురు చూడగా చూడగా వచ్చిందాన్ని, కోరికను తీర్చడానికి వచ్చిందాన్ని వెళ్ళిపోమంటాడు రవి. అది వెళ్ళదు. అవతల ఇంకాస్త గట్టిగా తలుపు చప్పుడు. దాన్ని వెళ్ళిపో తల్లి అన్నాడు. తలుపు దబ్బదబా. అది వెళ్ళదు. తలుపు మళ్లీ చప్పుడు అవటంతో బ్రతిమిలాట బలవంతం. రెండూ జోడించి దాన్ని అవతలకి నెట్టి పెరటి తలుపులు మూయటానికి అతడి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇదంతా జరిగి 1 నిమిషం. లచ్చివి అతన్ని అల్లరి పెడదామని ఆగిపోలేదు. నిజంగా అతనిని వెళ్ళిపోమంటున్నాడో లేదో కన్ఫర్మ్ చేసుకోవటానికి 1 అర నిమిషం తీసుకుందంతే. 1/2 నిమిషం 5 నిమిషాల్లో తోచింది రవికి. ఇందాక గట్టి దెబ్బే తగిలినట్లుంది, నుదురు మంట పెడుతోంది. చేత్తో తడిమాడు, చిన్న బొప్పి కట్టింది. తలుపు చప్పుడు, లైట్ వేశాడు. బొప్పి తడుముకుంటూ తలుపు తెరిచాడు రవి. ఎదురుగా చెలం. రవి మొహం చూసి ఆ క్షణంలో విజయ వీడి గదిలో లేదు కదా అని అనుమానం వేసింది. చాలా అన్యాయంగా ఆలోచిస్తున్నాను అనుకున్నాడు వెంటనే. చెలంకి ఆ గది బాగా పరిచయమే. లోనకి చొరవగా వచ్చి మనసు మీద కూర్చున్నాడు. నిలబడే శక్తి లేదు అతనికి. అదేమిట్రా ఇంత రాత్రప్పుడు వచ్చావు, ఏమైంది అన్నాడు రవి. విజయ కనిపించడం లేదురా. ఏమిటి? రవి షాక్ తిన్నట్టయి పూర్తిగా ఈ లోకంలోకి వచ్చేశాడు. విజయ్ కనిపించకపోవటమే విట్రా బాబు అన్నాడు నమ్మలేనట్లు. జరిగిందంతా చెప్పాడు చలం. 10 ఏళ్ల కుర్రవాడిలా చెప్పాడు. ఏడవలేదంతే. రవి అటు ఇటు పచారులు చేస్తూ విన్నాడు. బాత్రూంకు వెళ్ళి మొహం కడుక్కుని వచ్చాడు. సిగరెట్ తీశాడు. బీరువా తెరిచి రమ్ బాటిల్ తీశాడు. 2 గ్లాసుల్లో వేశాడు. వాటర్ కలిపాడు. 1 గ్లాస్ చలంకి ఇచ్చాడు. చలంని ఓదార్చే శక్తి కొంత ఆ గ్లాస్కే ఉందని భావించాడు రవి. ఏమైందంటావురా అన్నాడు చలం. ఆ ఫ్యామిలీకి రవి మంచి స్నేహితుడే కావచ్చు. తను అదే ప్రశ్న వేయగలిగే స్థితి. మందు 1 గుటక వేసి సిగరెట్ గట్టిగా దమ్ములాగి విజయ్కేం పర్వాలేదు అని మాత్రం అనగలిగాడు. విజయ్కేం పర్వాలేదంటావా? గ్లాస్ అప్పటికే సగం ఖాళీ అయింది.
పర్వాలేదురా, విజయ్కేం భయం లేదనే నా మనస్సు చెబుతోంది. రవి మాట చలంకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. గ్లాస్ పూర్తిగా ఖాళీ అయింది. ఈసారి చలమే లేచి గ్లాస్లో మందు వంపుకుని వాటర్ కొద్దిగానే వేసి గొంతులోకి దించాడు. సిగరెట్ తీశాడు. గోడకి తలగడాంచి మంచం మీదే అడ్డంగా పడుకుని నడుము వాల్చాడు చలం గట్టిగా దమ్ము లాగుతూ. ఇద్దరూ మందు తాగడం, పొగ తాగడం తప్ప ఏ ఒక్కరూ మాట్లాడింది లేదు చాలాసేపటి దాకా. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అన్నాడు చలం. వద్దు, తొందరపడద్దు. మరేం చేద్దామంటావు? కాసేపటికి ఇద్దరు మిత్రులు స్కూటర్పై నగర వీధుల్లో ఉన్నారు. విజయ్ని గాలిస్తూ స్కూటర్ నెమ్మదిగా ముందుకి పోతోంది. స్కూటర్ అప్సరా దగ్గర ఆగింది. కిన్నెరా గార్డెన్స్ బోడిగా ఉంది. పార్టీ తాలూకు అలికిడి ఏమీ లేదు అక్కడ. చలం ముందు కిన్నెరా గార్డెన్స్కు వచ్చి ఏం చేయాలో తోచక రవి దగ్గరకు వచ్చాడు. రాజశేఖర్ ఫోన్ నెంబర్ తెలుసా అడిగాడు రవి. తెలుసు అన్నాడు చలం. పద, ఫోన్ చేద్దాం. ఫోన్ చేయడానికి ఇద్దరు అప్సరలోకి వెళ్లారు. రాజశేఖర్ చలంకి మిత్రుడు. అతడు తన వయసు వాడే అయినప్పటికీ లేటుగా మ్యారేజ్ చేసుకున్నాడు. అసలు పెళ్లికే రమ్మని ఎంతో ఫోర్స్ చేశాడు. పెళ్లికి చలం తప్పక వెళ్లేవాడే. పెళ్లి ఇక్కడెక్కడో కాదు, విజయవాడలో. కానీ కొన్ని అర్జెంట్ ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి, అవి క్లియర్ చేయాలి. అది చెప్పి సారీ రా అన్నాడు. అఫ్ కోర్స్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, బట్ వై డోంట్ యు సెండ్ మై సిస్టర్ విజయ, ప్లీజ్ సెండ్ హర్ అన్నాడు. కష్టం రా. వాట్ కష్టం? ఒరే, యు ఆర్ టూ మచ్ సెల్ఫిష్. అవతల నీ వ్యవహారాలు వదలవు, ఇవతల పెళ్ళాన్ని పంపవు. రెండు రోజుల్లో వెళ్ళి వచ్చేస్తాం. ఓన్లీ టూ నైట్స్, రెండే రెండు రాత్రులు. దట్ టూ నైట్స్, కాంట్ యు కంట్రోల్ యువర్ సెల్ఫ్, బ్లడీ ఫూల్. చిన్న నవ్వేసి, అది కాదురా విజయ, ఒక్కదాన్ని ఒంటరిగా. నాన్ సెన్స్, నేనేం ఒంటరిగా దిక్కుమాలను పెళ్లి చేసుకోవటం లేదురే. బాజా భజంత్రిలు బాణాసంచుల మధ్య బ్రహ్మాండంగా మ్యారేజ్ చేసుకుంటుంటే ఎవడ్రా నువ్వు ఒంటరిగా అంటావు? మా ఇంటి నిండా 70% ఆడవాళ్ళే, అంచేత ఒంటరి ఎలా అవుతుంది? ఇక్కడి నుండి రెండు బస్సులు కూడా బుక్ చేయడం జరిగింది తెలుసా. రైటే, విజయ్ని మాత్రం పంపలేనని చెప్పడానికి విచారిస్తున్నాను. నీవు నిజంగా విచారించవలసిన విషయం ఏమంటే, నువ్వు ఇంకా ధైర్యంగా ఒంటరిగా పిల్లాన్ని బయటకి పంపలేని సంకుచిత సంస్కారంలోనే ఉన్నావు. రియలీ ఐ పిటీ యూ. నీవి మోడర్న్ అల్ట్రా మోడర్న్ సొసైటీలో ఇమడలేవు. ఒరే చెలం, ఆడది ఒంటరిగా వెళితే ఏమైపోతుందోనని అనుమాన పెనుభూతాలతో యుద్ధం చేసేవాడికి నిజంగా నరకం, నరకం. నా పెళ్లి పేరుతో నేను నరకయాతనకి గురి చేసే కన్నా విజయ్ని తీసుకువెళ్ళకపోవటమే 10,000 times బెటర్. నేను బాధ పెట్టినట్లున్నాను, సారీ. ఎందుకురా సారీలతో చంపుతా? పోనీ ఓ పని చేయి, పెళ్ళైన మూడో రోజు కిన్నెరలో రిసెప్షన్ కార్డ్ చూడు, దానికి మీ ఇద్దరూ తప్పకుండా రావాలి. మరిక హరికథలు చెప్పకు. లేదు లేదు, తప్పక వస్తాను అన్నాడు చలం. అంచేత తప్పుకోలేని పరిస్థితిలో ఖచ్చితంగా రిసెప్షన్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. తనకి అర్జెంట్ పని ఉన్నప్పటికీ తప్పనిసరిగా విజయ్తో వెళ్ళాడు ఆ రోజు. రిసెప్షన్ కెనరా గార్డెన్స్లో బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు రాజశేఖర్. మంత్రంగా మత్తుగా డిస్కో మ్యూజిక్ అక్కడున్న మనుషులందరినీ ఊపేస్తోంది. అటు ఇటు బార్లు తిరిగి ఉన్న వృక్షాలు, ఒంటి నిండా చిన్న చిన్న రంగురంగుల బల్బులు సింగారించుకుని వెలుగుతూ ఆడుతూ డాన్స్ చేస్తున్నాయి. అక్కడున్న వాళ్ళంతా పెద్ద పెద్దవాళ్లే. రాజశేఖర్ పెద్ద కుటుంబానికి చెందినవాడు. మొన్న మొన్ననే అమెరికా నుంచి వచ్చాడు. రేపో ఎల్లుండో పెద్ద నర్సింగ్ హోమ్ ఓపెన్ చేయబోతున్నాడు. అందరి చేతుల్లోనూ డ్రింక్స్ ఉన్నాయి. చలం, విజయ నూతన వధూవరుల వద్దకెళ్లి తలపై అక్షింతలేశారు. రాజశేఖర్ తన భార్యకి ఆ దంపతులను పరిచయం చేశాడు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కరచాలనం చేశాడు చలం. గిఫ్ట్ని అందించింది విజయ. చూసావా అన్నమాట ప్రకారం వచ్చేశాను అన్నాడు చలం. నో, రాలేదు. నిన్ను విజయ్ ఈడ్చుకొచ్చింది కదమ్మా. విజయ నవ్వేసి ఉరుకుంది. రాజశేఖర్కి దంపతులతో తీరుబడిగా హస్కు కొట్టే అవకాశం లేదు. వరుసగా ఎంతోమంది ఆ కప్పుల్ని విష్ చేయడానికి వస్తున్నారు. సూట్లు, పట్టుచీరలు, బాబ్డ్ హెయిర్లు, ఖద్దరు పంచలు, హిప్పీ క్రాఫ్ట్లు, హై హీల్స్, స్లీవ్లెస్ జాకెట్లు, పంజాబీ డ్రెస్లు, బొచ్చు కుక్కలు. కూర్చుని నించుని కదులుతూ నడుస్తూ రాజకీయాలు, సినిమాలు, ఫ్యాషన్లు, ప్రైవేట్ సెక్టర్ ఈజ్ బెటర్ దాన్ పబ్లిక్ సెక్టర్లు, కంపెనీ షేర్లు, స్టాక్ ఎక్స్చేంజ్లు,
స్ట్రైక్స్ వుడ్ బి బ్యాన్డ్ లు అదర్వైజ్ వి కాంట్ సర్వైవ్ లు ఇందిరాగాంధీ ఈజ్ రియలీ డేడ్ డెవిల్ లు మీకు తెలుసా అమితాబ్ బచ్చన్ ముక్తిచ్చడానికే రేఖా తిరుపతి వెళ్ళిందిట వై ది ఎఫిషియంట్ బ్యాట్స్మెన్ విశ్వనాథ్ ఫెయిల్డ్ ఇన్ ద సిరీస్ లు మరో ఎమర్జెన్సీయో మిలిటరీయో వస్తే కానీ ఈ కంట్రీ బాగుపడదు స్మిల్లు కెనడా గార్డెన్స్ అంతా రాసుకు తిరుగుతున్న చలం విజయలకు వినబడి తెగిపోతున్నాయి విజయ్కి ఇదంతా తమాషాగా ఉంది ఎవరిలోనూ ఆమెకి సహజత్వం కనిపించటం లేదు ఆ డ్రెస్లు ఆ నించోడాలు ఆ మాటలు ఆ నవ్వులు అన్నీ అంతే కీచిన బొమ్మల్ని చూస్తున్నట్టు బఫూన్ ప్రపంచాన్ని చూస్తున్నట్టు సరదా పడింది తన సరదా పంచుకునే స్థితిలో భర్త లేడు ఏదో ఆలోచనలో ఉన్నాడు తరచూ వాచి చూసుకుంటున్నాడు అతడు అప్పుడే పార్టీ నుండి చెక్కేయటానికి ప్లాన్లు వేస్తున్నాడని ఆమెకు అర్థమైంది పార్టీ అప్పుడే అయ్యేటు లేదు బఫే డిన్నర్ 7:30కు స్టార్ట్ అవుతుంది స్టేజ్ పై ఆర్కెస్ట్రా నుండి సంగీతం మధురాతి మధురంగా గార్డెన్ అంతా నింపేసి ఆహ్లాదపరుస్తోంది భర్తతో సరదాగా ఏదో ముచ్చటిస్తున్న విజయ్కి కావలసిన రియాక్షన్ రావటం లేదు అట్నుంచి విజయ్కి చిరాకేసింది ఏం అలాగున్నారు ఎక్కడికైనా వెళ్లాలా ఆమె చిరాకును అతడు గమనించే స్థితిలో లేడు అవును వెళ్ళాలి చాలా ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ మీకన్నీ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్లే ఏం కాదు నిజం విజయ నేను 6 గంటలకల్లా అటెండ్ కావాలి 6 అయిపోయి 1/4 గంట అయింది ఈరోజుకి మీ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్కి నమస్కారం పెట్టేయండి అమ్మమ్మా అలా నమస్కారం పెట్టేసి పారేసే విషయం కాదు చెప్తున్నా కదా చాలా ఇంపార్టెంట్ చాలా అర్జెంట్ అలాంటప్పుడు ఆ పని చేసుకోలేకపోయారా ఈ పార్టీ పంటకి తీసుకురాకుండా గురుడు రాజశేఖర్ ఎట్ చేస్తున్నాడు కదా పెళ్ళికి ఎలాగో వెళ్ళలేదు రిసెప్షన్ కూడా ఎక్కుట్టేస్తే ఇంకేమైనా ఉందా స్నేహితుడి పార్టీకి రావాలని రాలేదు ఏడుస్తాడని వచ్చానంటారు బాగుంది నేను అంతేనన్నమాట ఎక్కడికి ఏ సాయంత్రం తీసుకువెళ్ళటం లేదని ఏడుస్తోందని నన్ను ఈడ్చుకొచ్చారన్నమాట ఈడ్చుకొచ్చినా ఏం సుఖం ఏం ఆనందం తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఏడిపిస్తున్నారు నేను ఏడవను ఎవరిని ఏడిపించను అన్నాడు నవ్వుతూ ఏడ్చినట్లే ఉంది మరిప్పుడు అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్కి డిన్నర్ తీసుకోకుండా వెళ్ళిపోతే మీ ఫ్రెండ్ ఏడుస్తాడు నన్ను పార్టీకి తీసుకొచ్చి పద పోదామంటే నాకు ఏడుపు ఒకేసారి ఇద్దరిని ఏడిపించి ఎవరిని ఏడిపించలేదంటారేం పొరబడుతున్నావు నేను మీ ఇద్దరిని ఏడిపించటం లేదు అంటే మీ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్కి వెళ్ళటం లేనట్టే కదా మళ్ళీ మొదటికి వచ్చావు నేను వెళ్ళక తప్పదు అనగా ఏడిపించక తప్పదు అంతేగా మరి కాదు ఇలా రాజశేఖర్ నేను రిసెప్షన్కి రావడం చూశాడు అనగా నేను వచ్చినట్టు రికార్డ్ అయింది కదా ఇకపోతే మధ్యలో నేను ఎప్పుడు చెక్కేస్తానన్నది అతడికి తెలియదు ఇంతమందిలో నేనెంత అంటే చెప్పకుండా వెళ్ళిపోతానంటారు అదేం బాగుంటుంది చెప్పండి ఈ పెద్ద పెద్ద వాళ్ల మధ్య మీరు మధ్యలో వెళ్ళిపోయిన సంగతి గుర్తించలేడు అనేది మీది తప్పుడు అంచనా ఎందుకు కాకూడదు నీవన్నది రైటే కానీ 99% జరిగే పని కాదు గుర్తించలేడు మీరన్న దాంట్లోనే 1% గుర్తించడానికి అవకాశం ఉంది కదా 1% నెగ్లెక్ట్ కావచ్చు కానీ నేను చేయటం లేదు నా శరీరంలోని సగభాగాన్ని ఇక్కడ డిన్నర్ అయ్యే వరకు వదిలి వెళ్తున్నాను అంటే నా అర్థాంగి నా వదిలి ఉంటుంది ఎవరు మీ అర్థాంగి ఇంకెవరు ఎవరు అని ప్రశ్నిస్తున్న గడసరి చిన్నది ఎదురుగా ఉన్నది అంటే నన్ను ఒక్కదాన్ని వదిలేసి మీరు వెళ్ళిపోతారా బాగుందండి చాలా బాగుంది నేను మీరు లేకుండా ఉండను ఇక్కడ ఉండాలి ఉండకపోతే రాజశేఖర్ ఏడుస్తాడు ఉంటే నేను ఏడుస్తాను విజయ్కి నిజంగానే ఏడుపు వస్తుంది తీసుకొచ్చిన పిల్లాన్ని కూడా నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోవటానికి సిద్ధపడతాడని తను ఊహించలేకపోయింది నా డార్లింగ్ ఏడవదు నన్ను అర్థం చేసుకుంటుంది సహకరిస్తుంది నన్ను వెళ్ళి రమ్మంటుంది మీరు వెళ్ళండి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు వెళ్ళిపోండి సీరియస్గానే అంది ఆమె సీరియస్నెస్ని అతడు సీరియస్గా తీసుకోలేదు ఇద్దరం వెళ్ళిపోతే ఏం బాగోదు కదా అయినా టైం లేదు మన ఇల్లు అటు నేను వెళ్ళవలసింది ఇటు నన్ను ఎలా వెళ్ళమంటారు ఇంటికి బస్సు లేకుంటే ఆటో ఈరోజు నా డార్లింగ్ నా కోసం ఇబ్బంది భరిస్తుంది విజయ్కి దుఃఖం ముంచుకొచ్చేస్తోంది కలిసి వచ్చిన వాళ్ళు తిరిగి కలిసి వెళ్ళటం కనీస సంస్కారం కాదంటారా భార్యాభర్తల మధ్య అవగాహన అండర్స్టాండింగ్ లోపించినప్పుడు అన్నీ కుసంస్కారంగానే కనిపించే అవకాశం ఉంది సంస్కారం అనేది నా దృష్టిలో అర్థం లేని మాట భర్తని భార్య భార్యని భర్త ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు ఏ ప్రాబ్లం లేదు నా డార్లింగ్ నన్ను అర్థం చేసుకుంటుంది అదే డైలాగు 10 సార్లు అంటూ నన్ను హిప్నటైజ్ చేస్తున్నారు నన్ను పడగొట్టాలని చూస్తారు కానీ భార్యని మీరేం అర్థం చేసుకున్నారు
మీరు నా పక్కన లేకుంటే నాకు పరమ బోర్. 10 మందికి వినోదం కలిగించేది ఏదైనప్పటికీ మీరు లేకుండా ఆ వినోదం తిలకించలేను. నాకు వినోదం కలగదు. ఏ పార్టీ, ఏ సినిమా, ఏ సరదా అయినా సరే మీరు లేకుండా అవి నాకు అక్కర్లేదు. పదండి, మీతోనే వస్తాను. ఎక్కడికి? మీరు ఎక్కడికి పెడితే అక్కడికి, నవ్వాడు చలం. నవ్వుతారే, నేను రాకూడదా? రావాల్సిన చోటుకైతే నువ్వు చెప్పాలా డార్లింగ్, నేనే తీసిపోతాను. అతడి మాటలు నమ్మేయలేదు విజయ. ఆమెకి దుఃఖం, కోపం, విసుగు కలుగుతున్నాయి. చలం తనకెందుకో దూరం అయిపోతున్నాడనే భావన కలిగింది. డార్లింగ్, నేను చెప్పేది విను, నువ్విక్కడే ఉండు. నేను పని చేసుకుని వెంటనే వచ్చేయడానికి ప్రయత్నిస్తాను. 8 o'clock లోపు నేను రాలేకపోతే నా కోసం ఎదురు చూడకు. ఏ బస్ మీదో ఆటో మీదో వచ్చాయి. ఏ ఒంటరిగా ఇంటికి వెళ్లాలంటే భయమా? విజయ్లో రోషం ఉబికి ముఖం ఎర్రబారింది. నాకెందుకు భయం? అలాంటి భయాలు నాకు లేవు. ఏ టైంలోనైనా వెళ్ళగలను, రాగలను. భయం ఎందుకు? వెళ్ళండి మీరు. మీ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ కేసు పిలుస్తోంది మిమ్మల్ని. థ్యాంక్ యూ డార్లింగ్ అని వెళ్ళిపోయాడు చలం. పెళ్ళాం కోపం, దుఃఖం అర్థం చేసుకునే శక్తి లేని వాడు కాదు చలం. పెళ్ళాం ఏ స్థితిలో ఉన్నీయండి, ఆమెను ప్రసన్నం చేసుకోగలనే ధైర్యం, గర్వం అతనికి ఉన్నాయి. కనుకనే ఆమె ఏడ్చినా కోప్పడినా గెలుపు ఎప్పుడూ అతడిదే. మరి విజయను అక్కడ వదిలి వెళ్ళిపోయిన తర్వాత మళ్లీ కనబడలేదు చలంకి ఆమె. చలం అప్సస్లోంచి రాజశేఖర్కి ఫోన్ డయల్ చేశాడు. రవి అక్కడే చేతులు కట్టుకుని గోడ కానుకుని నిల్చుని ఉన్నాడు. ఎస్, రాజశేఖర్ స్పీకింగ్. అరే నువ్వట్రా చలం, ఏమిటి ఫోన్ ఇంత రాత్రప్పుడు? మరేం లేదు, కంగ్రాట్స్ చెప్పడానికి. ఏం అది, రేపు ఉదయం దాకా నీ జేబులో ఉండదా? సర్లే, ఎందుకుట? నీవిచ్చిన మ్యారేజ్ పార్టీ అద్దరిపోయినందుకు. థ్యాంక్ యూ. హౌ ఇస్ ద డిన్నర్? అది డిన్నరా? రకరకాల డిషెస్, ఎన్నెన్నో ఐటమ్స్. వాటి టేస్ట్ తినాల్సిందే కానీ వర్ణించలేం. ఇది మట్టుకు కరెక్ట్గా చెప్పావు. డిన్నర్ నీవు తింటే కదా వర్ణించటానికి. నీకు మళ్ళీ దొరికిపోయాను, సారీరా. నీవు నాకు సంతృప్తి కన్నా సారీలే ఎక్కువ ఇస్తున్నావు. ఏం చేసుకోమంటావు వాటిని? పార్టీ నుండి నీవలా దొంగసాటుగా పోవలసిన కర్మేమిట్రా? ఆగాగు, మళ్ళీ నాకు మరో సారీ కట్టబోకు. నేను చెప్పేది పూర్తిగా విను. డిన్నర్ దగ్గర విజయం మాత్రమే కనిపిస్తే నీ గురించి అడిగాను. ముసిముసి నవ్వులు నవ్వింది, కానీ ఆ నవ్వులో జీవం లేదు. ఇప్పుడే వెళ్లారు, ఇదిగో వచ్చేస్తారు అని నిన్ను కబురు చేయడానికి ప్రయత్నించింది. ఆమెకేమో కానీ నా మట్టుకు నీవు రావని తెలుసు. నాకు ఆ సమయంలో నీపై ఎంత కోపం వచ్చిందో చెప్పలేను. ఎందుకు నువ్వు పార్టీ నుండి చెప్పకుండా వెళ్ళిపోయావని కాదు, ఏ కంపెనీ లేక ఒక్కతే ఉన్న విజయం చూసి నాకు బాధేసింది, నీపై ఒళ్ళు మండింది. అందరూ జంటలు జంటలుగా గ్రూపులు గ్రూపులుగా ఉంటే వాళ్ల మధ్య ఒంటరిగా విజయ్ ఎలా ఉంటుంది? ఆమెకి నేను నా మిసెస్ ఆమెకి కంపెనీ ఇచ్చాం, కానీ ఆమె బాధపడుతున్నట్టే తోచింది. పార్టీ అయ్యాక కార్ మీద డ్రాప్ చేస్తానన్నాను, వద్దని సెలవు తీసుకుని వచ్చేసింది. విజయ్ చెప్పలేదా నీకు విశేషాలేమి? లేదు, చెప్పలేదు. ఏం? ఇంకా నేను ఇంటికి వెళ్ళలేదు. ఇంకా ఇంటికి వెళ్ళలేదా? లేదు. ఒరే ఫుల్ ఇడియట్, ఇంటికి వెళ్ళి విజయ్ కాళ్ళ మీద పడు. డోంట్ టాక్ టూ మచ్. టక్మని ఫోన్ పెట్టేశాడు చలం. చలం ఏమీ చెప్పనక్కర్లేకుండానే అంత అర్థమైంది రవికి. అడిగాడు రవి, నాకెందుకో చెప్పాలనిపించలేదు నిజం. వాడు అసలు నాతో ఫ్రెండ్లా మాట్లాడాడు. భూస్వామి పాలేరుతో మాట్లాడినట్టు మాట్లాడతాడు. వాడి డబ్బు హోదా అలా మాట్లాడేటట్టు చేస్తుంది. డబ్బు అసలు వాడేం సంపాదించాడు? వాడి బాబు సంపాదించింది తింటూ కబుర్లు. కమాన్ ఛాలెంజ్, అలా సంపాదించమని చూద్దాం. రేపు వాడు నర్సింగ్ హోమ్ పెట్టినా నా ముందు బలాదూర్. నువ్వెందుకు ఫోన్ చేసావనేది మర్చిపోయి ఇంకేదో మాట్లాడుతున్నావు. లేదురా, ఆ రాసికలు ఇప్పుడే కాదు, చూస్తున్నా కదా ఇష్టం వచ్చినట్టు వాగుతాడు. విజయ్ గురించి మాట్లాడటానికి వాడేవడు? నా ప్రాణంలో ప్రాణం, నా సర్వస్వం విజయ. నేను ఆమెను బాధ పెడతానా? అంతంత మాటలు విజయ్ అన్నది నాతో. వాడేవడు? నా ప్రవర్తనకి విజయ్ బాధపడవచ్చు, సంతోషించవచ్చు, మరేదో అవ్వచ్చు. అది మొగుడు పెళ్ళాల విషయం. మధ్యలో వాడికెందుకు? నువ్వు స్నేహితుడమనే చనువుతో అన్నాడని నువ్వెందుకు అనుకోవు? నాకు రాజశేఖర్ అన్న దాంట్లో తప్పేం కనిపించడం లేదు. చిరాగ్గా చురుగ్గా చూశాడు చలం. అయితే తప్పు నాదే అంటావా? విజయ్ని బాధ పెడుతున్నానని నీవు అనుకుంటున్నావా? నేను బాధ పెట్టడం చేతనే విజయ్ ఇంటికి చేరకుండా ఏ నుయ్యో గొయ్యో చూసుకుందంటావా? ఆవేశపడకు చలం, అంతంత మాటలు ఎందుకు? ఎదుటివాడు చేసిన కామెంట్లో సరిదిద్దుకోవటానికి ఏమైనా ఉంటే దిద్దుకోవడంలో తప్పే ఉంది. అక్కడ అహం వడ్డితే మనకే నష్టం. ఇప్పుడు సమస్య ఎవరిది తప్పని కాదు, విజయ్ ఏమైంది, మనం ఏం చేయాలి అన్నది. మిగతా విషయాలు తర్వాత.
స్కూటరు సిరిపురం జంక్షన్ మీదుగా వెళ్ళింది. అక్కడ 3 లీటర్ల పెట్రోల్ పొట్టలో వేయించుకుంది. అటు రామకృష్ణ బీచ్ వైపు సాగింది. స్కూటర్ ఆపి బీచ్ అంతా కాసేపు వెతికారు. బీచ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడ ఒక్క మనిషి కనిపించినా వదలకుండా చూశారు. బీచ్ నుంచి స్కూటర్ బయలుదేరింది. కోస్టల్ బ్యాటరీ దగ్గర మలుపు తిరిగింది. కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లో ఆగింది. రవి తలలో ఫ్లాష్ వెలిగింది. విజయ బయలుదేరినప్పుడు యాక్సిడెంట్ ఏమైనా జరిగిందేమో. విశాఖపట్నంలో యాక్సిడెంట్లకి లోటు లేదు కదా. స్కూటర్ కింగ్ జార్జ్ హాస్పిటల్కి బయలుదేరింది. స్కూటర్ స్టాండ్ వేసి హాస్పిటల్కి వెళ్లారు. క్యాజువాలిటీలో లక్కీగా రవికి తెలిసిన డాక్టర్ ఉన్నాడు. ఎంక్వైరీ చేశారు. విజయ అనే పేరుతో ఏ యువతి కేసు రిజిస్టర్ చేయబడలేదు. సీత అనే అమ్మాయి బర్నింగ్ కేసు. అక్రమ సంబంధం ఎవరితోనో పెట్టుకుందని పెళ్లాన్ని పొడిచిన కేసు. కంపెనీ క్యాంటీన్లో ఫుడ్ పాయిజన్ అయి వాంతులు విరేచనాలతో కొందరు స్పృహ లేకుండా కొందరు ఉద్యోగులు. యంత్రచక్రంలో చేయిపడి బాధతో భయంకరంగా అరుస్తున్న కార్మికుడు. విపరీతమైన కడుపు నొప్పితో సుడులు తిరుగుతున్న 20 ఏళ్ల యువకుడు. స్లీపింగ్ పిల్స్ మింగేసిన 16 ఏళ్ల పాప. స్కూటర్ గుద్దేసిన 60 ఏళ్ల వృద్ధుడు. క్యాజువాలిటీలోనున్న ప్రతి బెడ్ దగ్గరికి వెళ్లారు అనుమానం తీరక. పేషెంట్ల ములుగులు అరుపులు అదొక మృత్యు గహ్వరం. అది ప్రత్యక్ష నరకం. అక్కడ డాక్టర్లు తప్ప ఎవ్వరూ నవ్వలేని హృదయ విదారక వాతావరణం. డెత్ కేసులు, చికిత్స చేసి వెంటనే పంపించేసిన కేసులు కూడా విచారించాడు. లాభం లేకపోయింది. అక్కడ వార్డ్ బాయ్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. చావుల మందం జంక్షన్లో ఒక ఆటో బస్తో ఢీకొని ఒక స్త్రీ ఆన్ ది స్పాట్ మరణించిందని. స్కూటర్ స్టార్ట్ అయ్యి 3 నిమిషాల్లో చావుల మందం జంక్షన్కి చేరింది. అక్కడ యాక్సిడెంట్ ఛాయలేమీ లేవు. అక్కడ హార్బర్ జంక్షన్ దగ్గర చూశారు. ఏ బస్సు లేదు, ఏ స్త్రీ శవం లేదు. చావుల మందం దగ్గర ఎంక్వైరీ చేస్తే యాక్సిడెంట్ జరగడం, స్త్రీ చనిపోవడం అంతా కరెక్టే గాని ఉదయం 10 గంటలకి జరిగిందన్నారు. సాయంత్రం 6:30 వరకు విజయ్తో ఉన్నాడు చలం. ఒక నిట్టూర్పు విడిచి స్కూటర్ బయలుదేరింది. రైల్వే స్టేషన్ దగ్గర ఆగింది. ప్లాట్ఫామ్ అంతా తిరిగారు. ఎందుకో చలం దృష్టి రైలు పట్టాల సైడ్ వెళ్ళింది. ప్లాట్ఫామ్ మీదే టీలు తాగారు. స్కూటర్ ఎటు పోనివ్వాలో తెలియక ఆగిపోయారు. ఈ మహానగరంలో ఇద్దరు కలిసి కనబడని స్త్రీని వెతకటం సాధ్యమయ్యే పని కాదని చలంకి అర్థమైంది. పోలీస్ రిపోర్ట్ ఇద్దాం రవి, అంతకన్నా మనం చేసేది లేదు అన్నాడు చలం. చేద్దాం, అప్పుడే కాదు. ఈసారి స్కూటర్ రవి డ్రైవ్ చేయగా చలం వెనుక కూర్చున్నాడు. స్కూటర్ మెయిన్ రోడ్లోంచి పోయింది. పోతూ సరస్వతి జంక్షన్, జగదంబ జంక్షన్, పెద్ద పెద్ద జంక్షన్ల వద్ద ఆగింది. సినిమా హాళ్ళ దగ్గర ఆగింది. ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళింది. అక్కడ మళ్ళీ దిక్కుతోచలేదు. లాభం లేదురా, పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం తప్ప మరో ఆల్టర్నేటివ్ లేదు అన్నాడు చలం పూర్తిగా ఢీలా పడిపోయి. అంతకు తప్పించి చేసేదేమీ లేదనిపించింది రవికి కూడా. విజయ్కి ఇక్కడ బంధువులంటూ ఎవరూ లేరు. పల్లెటూళ్ళలో ఉన్న ఆమె తండ్రి గత 7 ఏళ్లే మరణించాడు. రవి తప్పించి ప్రాణ స్నేహితులంటూ ఎవ్వరూ పెద్దగా లేరు. చిన్న చిన్న స్నేహితులు, దూరపు బంధువులు లేకపోలేదు. వాళ్ల దగ్గరికి వెళ్ళి నా పెళ్ళం మీ ఇంటికి వచ్చిందా అని అడగటం చలంకి ఇష్టం లేదు. విజయ్ ఎవరి ఇళ్లకైనా ఎందుకు వెళ్తుంది? యాక్సిడెంట్ లాంటిది ఏదో అయి ఉంటుందా అంటే అతని మనస్సు ఒప్పుకోవటం లేదు. రాజశేఖర్ అన్నట్టుగా విజయ్ను రిసెప్షన్లో తాను బంధించాడా? ఆమె హర్ట్ అయిందా? అంత చిన్న విషయానికి ఆమె ఏదో అఘాయిత్యానికి పాల్పడుతుందంటే చలంకి నమ్మబుద్ధి కావటం లేదు. విజయ్ది అంత బలహీనమైన మనసు కాదని అతడికి తెలుసు. ఒకటి, జరగడానికి అవకాశం ఉంది. బస్సులు రష్గా ఉండటం చేత ఆటో ఎక్కి ఉంటుంది. ఆటోలో రమ్మని కూడా తనే చెప్పాడు. ఆటోలో డ్రైవర్తో పాటు వాడి ఫ్రెండ్ ఎవడో వాడి సీట్లోనే షేర్ చేసుకుని కూర్చుని ఉండటం కద్దు. ఆటో స్టార్ట్ అయి కొంత దూరం వెళ్ళాక వీల్ చూసుకుని ఆటో డ్రైవర్ ఫ్రెండ్ విజయ్ సీటుకి చేరి ఆమె గేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఏ భూమినిపట్నం సైడో తీసుకువెళ్ళిపోయి ఉంటారు. ఆటోలో ఒక్క మనిషి విజయ్ని ఆపగలడా? ఆమె నడవకుండా ఆపగలడా? ఒక్కడు విజయ్ని ఆపలేడు. ఆమె పెనుగులాడుతూ వాడిని ఎంత తీవ్రంగా ఎదుర్కొంటుందో దృశ్యం అతడి కళ్ళ ముందు కదిలింది. వాడికి విజయ్ని కంట్రోల్ చేయడం సాధ్యం కావటం లేదు. వాడిని రక్కేస్తోంది, కొరికేస్తోంది, కాళ్లతో తంతోంది, జుట్టు పట్టుకు లాగేస్తోంది. అంతలో రెండో వాడు కత్తి తీసి బెదిరించాడు. విజయ్ అచేతనంగా ఫోటో తీసినట్టు పడిపోయింది. లేకుంటే మరోలా జరిగి ఉండవచ్చు. సింగిల్ ఆటో డ్రైవర్ ఆమెను తీసుకువెడుతూ ఒక దగ్గర సడన్గా ఆపుతాడు. ఆపడం, ఇద్దరు ముగ్గురు రౌడీ లోపలికి దూరటం, ఆటో స్పీడ్ అందుకోవటం క్షణంలో జరిగిపోతుంది. రౌడీలు విజయ్ని బీచ్లోకి తీసుకువెళ్లి వాళ్లు ఆమెను రేప్ చేస్తున్న దృశ్యం ఎంత ఊహించుకోకూడదనుకున్నా భయంకరంగా అతడి ముందు మెదులుతోంది. నో, అలా జరగడానికి వీల్లేదు. లేదు లేదు, అలా జరిగి ఉండదు. మరి ఎలా జరిగి ఉంటుంది? ఆటో భీమునిపట్నం బీచ్ వైపు కాకుండా అనకాపల్లి సైడ్ నేషనల్ హైవే మీద పోతోంది. ఆటో తిన్నగా ఒక బ్రోతల్ హౌస్ ముందు ఆగింది. ఆమెను ఎత్తుకుని లోపలికి తీసుకుపోయారు. విజయ్ని గదిలో బంధించారు. తను లోపల నుండి తలుపులు దబదబా బాత్రుండగా ఓనర్ ఆటో వాళ్లకి 1000 రూపాయలు ఇచ్చుట.
ఏమిటి ఆలోచిస్తున్నా? భుజం కదిపాడు రవి. ఏం లేదురా, నా విజయ్కి ఏం అవ్వలేదు కదా, స్నేహితుని పట్టుకుని ఎట్ చేశాడు చలం. ఏం పర్వాలేదు, పద పోలీస్ స్టేషన్కి వెళదాం. స్కూటర్ స్టేషన్ ముందు ఆగింది. టైం 1 గంట. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడం అంటే పులి నోట్లో తలబెట్టడం. భయంతో రవి ఆగిపోయాడు, చలాన్ని ఆపాడు. ఇందాకటి నుండి రవికి ఒక అనుమానం మెదులుతోంది. 11 గంటలకి చలం ఇల్లు వదిలిపెట్టి రోడ్డుకు వచ్చాడు. ఇప్పుడు టైం 1 గంట. విజయ్ ఇంటికి చేరి ఉండొచ్చు కదా. అదే అన్నాడు రవి చలంతో. అది నీ భ్రమ, చేరితే 8-9 లోపల ఇంటికి చేరేది, మహా అయితే 10. నేను 11 వరకు చూశాను. అప్పుడు రాలేనిది ఇప్పుడు వస్తుందని నాకు నమ్మకం లేదు. నా విజయ్కి సంథింగ్ జరగనిదేదో జరిగింది. పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం ఇప్పటికే ఆలస్యం చేశామనుకుంటున్నాను. లేదు, నా మాట విను. విజయ్ వచ్చింది లేంది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని రిపోర్ట్ ఇద్దాను. పోలీస్ చేతిలో కేసు పెట్టిన తర్వాత వాడు మనల్ని అంత వేగంగా వదలడు. 2 గంటలు ఆగాం, 1-10 నిమిషాలు. నీదంతా పిచ్చి నమ్మకం. ఇక్కడి దాకా వచ్చి రిపోర్ట్ ఇవ్వకుండా వెళ్ళటం ఏమిటి? పోనీ, నీవన్నట్టు విజయ్ వచ్చేసిందే అనుకో, ఆ విషయం వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. తర్వాత నేను చెబుతున్నది నీకు అర్థం కాదు. పోనీ, నీవు ఇక్కడే ఉండు, నేను 5 నిమిషాల్లో వెళ్ళొచ్చేస్తాను. సరే, నీ ఇష్టం. చలం అక్కడ బల్లపై కూలబడి సిగరెట్ తీశాడు. వెలిగించి ఒక గట్టి దమ్ము తీసేటప్పటికి అక్కడ రవి లేడు, స్కూటర్ లేదు. కూర్చుని చలాన్ని కూర్చొనివ్వకుండా హెడ్ కానిస్టేబుల్ రోడ్డు నుండి వస్తూ మీకేం కావాలి అని అడిగాడు. రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. అదిగో అక్కడ రైటర్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి. వెళ్ళి రిపోర్ట్ రాసిస్తే సరే, 10 నిమిషాలు అయ్యాకైనా తప్పదు. లోనికి వెళ్ళాడు. రవి తిరిగి వచ్చేటప్పటికి చలం బల్ల మీద లేడు. రోడ్డుపై అటు ఇటు చూశాడు, లేడు. స్టేషన్ ప్రహరీ దాటి లోనికి వెళ్ళాడు. వరండాలో రైటర్ ముందు రిపోర్ట్ రాస్తూ చలం కనిపించాడు. చలం రవిని రమ్మని పిలిచాడు. రవి వెళ్ళలేదు, చలం రాక తప్పలేదు. చలం చేతిలో సగం రాసి ఉన్న రిపోర్ట్ చూశాడు. అది తీసుకున్నాడు రవి. స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఆ రిపోర్ట్ని ముక్కలు ముక్కలుగా చించేశాడు. అరే, చించేస్తావేరా? దాని అవసరం లేదు గనక. స్కూటర్ స్టార్ట్ చేశాడు. అంటే ముందు స్కూటర్ ఎక్కు. మరో నిమిషంలో స్కూటర్ హుషారుగా పోతోంది. రోడ్డు నిర్జనంగా ఉండటంతో రోడ్డంతా ఆక్రమించి కుడి నుంచి ఎడంవైపుకి, ఎడం నుంచి కుడివైపుకి క్రాస్ చేస్తూ చెక్కలు కొడుతూ కేరింతలతో పోతోంది స్కూటర్. చలం రవిని గట్టిగా 2 చేతులతో వాటేసుకుని కుదిపేస్తున్నాడు. రవి కాలుస్తున్న సిగరెట్ని చలంకి అందించాడు. చలం 2 సార్లు పీల్చి రవి పెదాలపై పెట్టాడు. నిమిషాలు క్షణాలవ్వగా స్కూటర్ చలం ఇంటి ముందు ఆగింది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.